హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఉదయం లేచినాం, వేలు ఇవ్వగానే మనకు ఫస్ట్ ఫస్ట్ పొద్దున్నే కాఫీ తాగాలి. సో కాఫీ కోసం అయితే బయటకు వచ్చినాం. ఏం చదువు ఫ్రెండ్స్? హే, హాయ్, గుడ్ మార్నింగ్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ స్మాల్ డబుల్ డబుల్ అండ్ దట్స్ ఇట్. మనం కాఫీ కొట్టించుకున్నాం కదా, మరి మనకు మన బండికి కూడా కొట్టేయాలి కదా అని చెప్పేసి పెట్రో కెనడోలు అయితే అయినది. మన దరిద్రం ఎట్లా ఉంటుందంటే, మొన్నటిదాకా మొన్నటిదాకా 140-145 కూడా ఉండే. మనం ట్రిప్ అనేది స్టార్ట్ అయినా కదా డైరెక్ట్ 165 అయింది ఫ్యూల్. ఇదేమో కుడిది అయినది అవుతుంది. తప్పదు తప్పదు మరి. సో డన్ విత్ డే వన్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అట్ డే టూ. యాజ్ యూజువల్ మళ్ళీ సేమ్ టైం అయింది, ఇలా కూడా 9:40 అయింది ఆల్రెడీ. సో 9:40 అయితే స్టార్ట్ అవుతున్నాము. డే వన్ మంచి ఫన్ ఉండింది యాజ్ పర్ మీ. మరి మీ ఒపీనియన్స్ ఏంది, మీకు నచ్చిందా? నీకురా, హౌ వాజ్ డే వన్? ఓన్లీ నైస్ అనా? వాట్ అబౌట్ యూ? సూపర్, ఆసమ్. భలే ఇంకమ్మా అద్దాలు పెట్టి జోరు ఉన్నాడే. ఏ లోపలరా లోపలరా, నువ్వు సరిగా ఫోకస్ అవుతలు. హీరో చూసిరా, హీరో. అదే అయితే ఏమనిపించింది నిన్న డే వన్? టైర్డ్ ఉండిందా? 500 కిలోమీటర్లు వచ్చినాము నిన్న మొత్తము. తిరుక్కుంటూ ఆకుంటూ ఆకుంటూ వచ్చినాము. బట్ అస్సలేం టైర్డ్ కాలేదు, బికాజ్ అస్ సరే అని చెప్పేసి జర్ర ఇట్లా టైర్డ్ అనిపించగానే ఒక లొకేషన్ లాగుతామా, వా అనిపిస్తున్నాడు. సో అట్లా టైర్డ్నెస్ అయితే పోయింది, మంచిగానే ఉండింది. సో డే టూ స్టార్ట్ అయింది. డే టూ ఈజ్ గోయింగ్ టు బి మోర్ ఎగ్జైటెడ్ ఎందుకంటే మనం ఈరోజు 5 ప్లేసెస్ ఉన్నాయి హాల్ట్ కదా. టోటల్ 5 ప్లేసెస్లో హాల్ట్ ఉంది. సో 5 డిఫరెంట్ ప్లేసెస్, 2 లేక్స్, ఒక కెన్యాన్, మళ్ళీ 2 లేక్స్, ఒకటి వ్యూ పాయింట్, తర్వాత ఒకటి మళ్ళీ లేక్. అంటే టోటల్ 3 లేక్స్, ఒక వ్యూ పాయింట్, ఒక కెన్యాన్. సో యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రకంగా పోవాలి. మనకు పార్క్ పాస్ అయితే 4 PM వరకే ఉంది. మనకు ఆల్రెడీ ఇప్పుడు 9:40 అయిందంటే ఆల్మోస్ట్ 10 అంటే ఇంకో 6 అవర్స్ ఉంది. 6 అవర్స్లో మనం ఇవన్నీ కవర్ చేసి ఎగ్జిట్ కొట్టాలి. ఎగ్జిట్ కొడితే సో దట్ టికెట్లు ఏం పడి, లేకపోతే ఆ పార్క్లో మనకు టికెట్ కొడతాయి మళ్ళా. సో లెట్స్ గో అమ్లు, లెట్స్ గో. చెప్పు, లెట్స్ గో. వైల్డ్ యానిమల్స్ ఉంటాయి జాగ్రత్త అని బోర్డు మాత్రమే కానొచ్చింది అనుకునే గ్యాప్లో మనకు ఒక మంచి డీర్ కనిపించింది. దాని హార్న్స్ కూడా అసలు నాకైతే క్రేజీ అనిపించింది. మనం చూసినాం ఇదివరకు డీర్స్ కానీ ఇట్లా ఇంత క్రేజీ హార్న్స్తో వైల్డ్గా అయితే చూడలేదు. చాలా క్రేజీ అనిపించింది చూడడానికి. మనం అటబాస్కా ఫాల్స్ చూసినాం కదా, ఆ ఫాల్స్ నుంచి పాకుతూ వచ్చి ఇక్కడ స్టాగినేట్ అయిపోయి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది రివర్, అటబాస్కా రివర్. ఇది టువర్డ్స్ జాస్పర్ నుంచి హింటన్ వెళ్ళే దారిలో ఉంటుంది అటబాస్కా రివర్ అని చెప్పేసి. ఇక్కడ మంచి హాల్టింగ్కి కూడా మంచి స్పేస్ ఇచ్చిండు. చాలామంది కార్లు ఆపుకొని అయితే ఇదో చాలామంది లోపలికి కూడా వాటర్లోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. సో ఇక్కడ ఇప్పుడు పిరమిడ్ బీచ్కి అయితే వచ్చినాం. ఇది పిరమిడ్ లేక్ అండ్ బీచ్ అని ఉంది. ఇది జస్ట్ జాస్పర్ నుంచి 10-12 మినిట్స్ డ్రైవ్ ఉంది. అయితే ఈ బీచ్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు అనిపిస్తుంటే.
అక్కడ 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 అట్లా ఉన్నాయి కదా. ఇది వచ్చి మనం ఇప్పుడు లాస్ట్ ది ఎండ్ పాయింట్కి వచ్చినాం. అసలు ఇక్కడ క్రౌడ్ కూడా ఉండలేదు, సో మనం మాత్రమే మంచి ప్రశాంతంగా బీచ్ కూడా వాటర్ కూడా అంత చల్లగా ఏం లేవు, ప్రశాంతంగా ఉన్నాయి. నిన్న మొన్న పోయిన లేక్లల్లో చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఈ వాటర్ లేవు, మంచిగా ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు, వీడు మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సే హాయ్. Are you liking this water? Yes. You're enjoying them? Yes. Yeah. Doggy asking. Doggy asking, huh? Yes. Okay. This is the name of Pyramid Lake. The pyramids are in the mountains. The pyramid lake is in the water. Pyramids. So, this is the Pyramid Beach and Pyramid Lake. The Patricia Lake is also in the water. We will see it here. దానికి దీనికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ కూడా లేదు గట్టిగా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, జనాలు కయాకింగ్ బోటింగ్ చేస్తారు దీంట్లో. మా అన్న అందగాడు కదా అందులో పోయిన వల్ల లోపలికి వెళ్ళిపోయినా ఆయన గజీతగాడు అంట ఆయనే. నెక్స్ట్ మనం ఈ పిరమిడ్ లేక్ తర్వాత ఇక్కడ నుంచి మలైన్ కెన్యాన్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం అటబాస్కర్ రివర్ క్రాస్ చేస్తున్నాము ఈ బ్రిడ్జ్ మీద నుండి. సో ఇప్పుడు మనం ఇందాక మెలైన్ కెన్యాన్కి వెళ్ళాం కదా, అంచెల్ నెక్స్ట్ మన మెడిసిన్ లేక్, ఇది లేక్ మెడిసిన్, మెడిసిన్ లేక్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇవి చూడు, ఇవన్నీ మొత్తము మన వైల్డ్ ఫైర్స్కి కాలిపోయినాయి అంట, ఎంత కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. వెనకాల కూడా చూడండి అసలు మొత్తం ఎట్లా కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. లేక్ అయితే వ్యూ బాగానే ఉంది, కిందికి వ్యూ చూద్దాం ఒకసారి. అక్కడ కిందికి పోవాలన్నమాట, అంత దూరం ఈ జనాలు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాలి. వాట్ ఆర్ దే డూయింగ్ దేర్? నేను ఫోటో తీస్తాలే, నాకు పోజిస్తాను. ఓ ఇది కథ, ఇక్కడ ఈ కింది కథ చూడు, నా జేబులో నింపుతుంది పెట్టుకో. ఈ కొండలు ఏవో స్టిక్ చేసినట్టే ఉన్నాయి కానీ నేచురల్ కొండల్లా లేవు కదా అసలు. మెడిసిన్ లేక్ దగ్గర అన్నమాట ఇది. మెడిసిన్ లేక్ చూసుకుంటే దారి పొడుగున అట్లా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం లాస్ట్ స్టాప్ ఆఫ్ ద ట్రిప్ మెలైన్ లేక్. మెలైన్ లేక్లో బోటింగ్ క్రూజింగ్ ఉంటుంది కానీ మనం అవేవి చేయలేదు, జస్ట్ లేక్ చూసి వచ్చాం.
来接船要走了。More time? Oh, she want more time. What's the last time again? సో అన్నీ అయిపోయినాయి. మెలైన్ లేక్ లాస్ట్లో ఎంజాయ్ చేసినాము. బ్యాక్ టు హోమ్. ఇంటికి మ్యాప్ కొట్టగానే 5 గంటలు చూపించింది. ఆ ఫీజులు ఎగిరిపోయింది. తప్పదు పోవాలి. ఓదా ఇంటికి ఓదా. పోయి పోత పోత తిన్నీకి ఏమన్నా తీసుకొని వెళ్ళిపోవాలి. డైరెక్ట్ డిన్నర్ చేసేద్దాం. పడుకుందాం. పొద్దుగా లేచి వీడియో ఎడిట్ చేసి పెట్టాలి. బాయ్ బాయ్.